మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు అలాగే సిఆర్టీఏ రద్దు బిల్లు అది ఇంకా పెండింగ్లోనే ఉంది తాజాగా దానికి సంబంధించి చంద్రబాబు గారు గవర్నర్కి ఒక లేఖ కూడా రాశారు ఆ లేఖలో చాలా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది ఈ బిల్లులు రెండు పెండింగ్లో ఉన్నాయి మండలి ఆల్రెడీ దీని మీద సెలెక్ట్ కమిటీ వేసింది సెలెక్ట్ కమిటీ నుంచి ఇంకా ఒక రిపోర్ట్ రాలేదు రిపోర్ట్ రాకుండానే త్రూ గవర్నర్ ద్వారా ఈ బిల్లులు ఆమోదించి ముందుకు వెళ్ళడం అనేది సరైనది కాదు రాజకీయ కక్ష ముసుగులోనే ఈ నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీ అనేది దానికి ఏం చెప్తారు ఖచ్చితంగా మనకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం నిండిపోయింది సంవత్సర కాలం నిండిపోయి ఇంక ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఇప్పుడు రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడింది ఖజానా ఖాళీ చేసి అని వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల్లో చూసేశాడు సున్నా చేశాడు ఖజానా ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే సంవత్సరం గడిచిపోయిన పిమ్మట ఇప్పటికే లేట్ అవుతుంది మనం త్వరగా నిర్ణయం తీసుకొని త్వరగా రాజధానులు అనే దాని క్లారిటీ వస్తే అది రాష్ట్రానికి భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఇదండి లేకపోతే మనం ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి మనం ఒక పది పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నాలుగేళ్ళు ఐదేళ్ళు సోమరపోత పాలనలో ఎటువంటి అనైతిక పాలన వల్ల ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా దీన్ని లేట్ చేస్తా లేకపోతే ఇంకా సమయం గడుపుతా ఎదురికెళ్లే పరిస్థితుల వల్ల మన రాష్ట్రం ఇబ్బంది పడింది రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిద్దిద్దిద్దిద్దిద్ది కోలుకునే పరిస్థితి రాదు కాబట్టి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నర్ దగ్గర ఆమోదం తెలియజేసుకోవటం అనేది ఒక మంచి నిర్ణయం మంచి ఆలోచన అది ఈ రోజు నువ్వు గవర్నర్కి చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని లేఖ రాశాడు మరి నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు కానీ మరి తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు ఎందుకు మరి గవర్నర్ని లేఖ రాయలేదు లేకపోతే గవర్నర్ని ఎందుకు సంప్రదించలేదు మరి రాజధాని ఇలా పెడుతున్నాను ఇక్కడ నిజమైన అఖిల పక్షాన్ని ఎందుకు అడగలేదు మరి మూడు పంటలు పండే భూముల్లో పైగా చిన్న చిన్న చిన్నపాటి ఇప్పుడు రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు కూడా నేను అటు నుంచి వస్తే ఈ రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు కూడా అది చాలా చోట నీళ్లు నిలిచిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ ప్రాంతం మరి అటువంటి ప్రాంతంలో పెడుతున్నాను ఆ రోజును చంద్రబాబు నాయుడు మరి దానికి ఎందుకు గవర్నర్ లేఖ రాయలేదు అంటే కూడా రాజధాని ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం ఈ రోజు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశమే ఖచ్చితంగా అంటుకుంటున్నారు అప్పుడు మాట్లాడలేదు అదేనండి ఖచ్చితంగా వాళ్ళు చేస్తే ఏదో అది ఏదో సంసారపక్షంగా చేసినట్టు ఎదుటోళ్ళు చేస్తే ఏదో వ్యభిచారం చేసినట్టు అనే విధానంలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ తీరు మరి ఆ రోజు ఏదైతే ఉందో నువ్వు శివరామకృష్ణ కమిటీని కాదని లేదా ఇతర కమిటీని కాదని నువ్వు పక్కన పెట్టి అఖిలపక్షాన్ని పక్కన దోసేసి మరి గవర్నర్ని పక్కన దోసేసి ఎవరిని సంప్రదింపు చేయకుండా ఇది రాష్ట్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశం దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే మరి దీనికి పూర్తి ఇది అని దీనికి రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగం ఉన్నట్టు నువ్వు చెప్పి మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ రోజు చెప్పింది ఈ రోజు కూడా చెప్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం అవసరం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుని ఇద్దని అవసరం కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది మరి అవి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు చెప్పిన మాటను తీసుకొని వెళ్ళినప్పుడు ఈ రోజు దాన్ని ఎందుకు ఇచ్చేవు అంటే ఇక్కడ కేవలం కక్షపూరితం అనేది తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందండి ఆ రోజు మనకి ఇలా చెప్పిందే కేంద్ర ప్రభుత్వం మన మీద ఇలా వెళ్ళినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ చెప్పినప్పుడు మనం అదే మాటకి దానికి ఈరోజు మనం కట్టుబడి ఉండాలి అనే ఆలోచన లేకుండా వైసీపీ మీద కక్ష కట్టిన తీరుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి